ఈరోజు కూడా మనము కరోనాతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయదాం మహిమగల మా తండ్రి కృపగల దేవ మీరు ప్రత్యేకింపబడిన జనమును రాజులైన యాజక సమూహము అని చెప్పారు మేమేం తినాలి ఏం తినకూడదని చెప్పారు మేమేం చెయ్యాలని కూడా చెప్పారు ఎన్నో మా తండ్రి మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు నిజమే తండ్రి ఎంతోమంది మేము అవిధేయులు నేను అవిధేయుడను లోబడని తనము తిరుగుబాటు స్వభావం మిమ్మల్ని ఎంతో కాలం బాధపరిచాను దుఃఖపరిచాను తండ్రి క్షమించండి మా దేవా క్షమించండి ప్రభ తండ్రి నాయన ప్రస్తుతం ప్రపంచం మీదకి వచ్చిన కరోనా విషయంలో ప్రభ ఎందరో బిడ్డలు చనిపోతున్నారయ్యా మీరెవరో ఎరుగకుండా చనిపోతున్నారయ్యా తమ కుటుంబాలలో తల్లి చనిపోయి తండ్రి చనిపోయి బిడ్డలు చనిపోయి ప్రతి కుటుంబము కూడా పెద్ద ఘోషతో బాధపడుతున్నారయ్యా తండ్రి ప్రలాపముతో విలాపముతో వేదన పడుతున్నారయ్యా కనికనే అయ్యా తండ్రి కొంతమంది చంటి బిడ్డలు చనిపోతున్నారయ్యా దయచేసి ప్రభా ఏ హాస్పిటల్ను చూసినా కరోనాతో బాధపడుతున్న పేషెంట్లు కనిపిస్తున్నారయ్యా నాయన వైద్యులు ఆ బిడ్డల దగ్గర కో కొలలుగా డబ్బులు వసూలు చేసి ఇబ్బంది పెడుతున్నారు మీ నామంలో ప్రార్థిస్తున్నానయ్యా మాకున్న ధైర్యం మీ నామంలో ఈ కరోనా ప్రపంచాన్ని విడిచి పారిపోవునుగాక భారతదేశమును విడిచిపెట్టి పారిపోవునుగాక ప్రతి బిడ్డలో మీరు ఒక గొప్ప కార్యము జరిగించమని పుణ్య పుణ్యపాదములను బట్టి ప్రార్థన చేసుకుంటున్నాను పర్లోకపు తండ్రి దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు అలెలు యా స్తోత్రం స్తోత్రం హెలు యా స్తోత్రం స్తోత్రం ఓష రాబాల తండ్రి కార్యము జరిగించండి ప్రభా మీరు కార్యము జరిగించండి తండ్రి ఈ బిడ్డ నశించిపోకూడదయా కనికరం చూపెట్టి బిడ్డల్ని స్వస్థపరచండి యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మే మాసం మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటి సోమవారం ద్వితీయోపదేశండము పద్నాలుగవ అధ్యాయం ప్రీలర ఇరవై రెండవ వచనము నుండి ఉన్న విషయాలను ధ్యానించుటకు ప్రభు మనకు ఇచ్చేయని ఈ అధ్యాయములో ప్రభు మనం ఏం చేయాలో చెప్పాడు ఏం తినాలో చెప్పాడు ప్రభుల వారి కొరకు మనము ఏమి ఇవ్వాలి అని కూడా చెప్పాడు నిన్నటి దినమున దశమ భాగముల గురించి మాట్లాడుతూ మీకు తెలియబర్చాను ఈరోజున ఇంకా కొన్ని విషయాలు దేవునికి మనం ఇవ్వట ఇచ్చుట గురించి కాస్త మనం తెలుసుకోవటానికి ప్రభు సహాయం చేయని ప్రతి సంవత్సరము నీ విత్తనములలో పంటలో దశమ భాగం అవశ్యముగా వేరుపరచాలి ప్రియులరా వ్యవసాయము చేసేటటువంటి బిడ్డలకు నా మనవి ప్రతి ఏడాది కూడా మనకు దేవుడిచ్చు పంటలో దశమ భాగాన్ని ముగ్ వేరు చేయాలి అవశ్యం అది ఖచ్చితం నీ దినములన్నిటిలో నీ దేవుడైన యహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని ద్రాక్ష రసంలో కానీ నూనెలో కానీ పదియవ వంతును నీ పశువులలో కానీ గొర్రె వేక తరువాత ఈ వీటిలో తొలిచూలు పిల్లలు కానీ వాటన్నింటిని కూడా దేవునికి అర్పణగా అర్పించే బిడ్డలంగా మనం ఉండాలి పంటలో ద్రాక్ష రసములో నూనెలో వంతును పశువులలో గొర్రె మేకలో కానీ తొలిచూలు వాటిని తిన తినవలేను మార్గము దీర్ఘముగానున్నందున అంటే మనము దేవుని మందిరానికి వెళ్ళటానికి ఆ స్థలము దూరంగా ఉంటే బైబిల్ చెప్తాది యహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకున్న స్థలము మిక్కిలి దూరముగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి వెండిని చేతపట్టుకొని నీ దేవుడైన యహోవా ఏర్పరచుకొని స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనాను ఎద్దులకేమి గొర్రెలకేమి ద్రాక్షారసమునకేమి మధ్యమునకేమీ నీవు కోరుకొను దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యహోవా సన్నిధిని భోజనము చేసి నీ ఇంటివారును నేంట ఉండు లేవీయులను సంతోషింపాలి లేవీయులను విడవకూడదు మీ మధ్యన వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు అంటాడు దేవునికి మనము కానుకలు ఇవ్వటానికి దేవుని సన్నిధి అనగా మందిరము దూరంగా ఉన్నప్పుడు అక్కడికి మనము ఈ దేవుని ప భాగాన్ని దశమ భాగాన్ని మోసుకు వెళ్ళడం కష్టమైనప్పుడు ఈ దశమ భాగములను ఆ పదార్థములను వెండికి మార్చుకొని వెండిని తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధానంలో మనము అర్పణగా అర్పించాలి అర్పణగా అర్పించేదే కాకుండా ఆ స్థలంలో మనము చేయవలసింది మా ఎద్దులే కానీ గొర్రె కానీ ద్రాక్ష రసమేమి మద్యము కానీ నీవు కోరుకొని దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యహోవా సన్నిధానంలో భోజనము చేసి నీవును నీ ఇంటివారును నీ ఇంట నుండు లేవీయులును సంతోషించాలి అని చెప్తాడు నీవు నీ ఇంటివారు అనలేదు నీవును నీ ఇంటివారును లేవీలును అక్కడ భోజనం చేసి సంతోషించాలి అని చెప్పాడు ప్రియులారా ఈ మాట గమనించాలి లేవీలు దేవుని పరిచారకులు కదా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు కదా వారికి భూమి మీద పాలైనను స్వాస్థ్యమైనను లేదు కదా కాబట్టి ప్రభు అయిన యహోవా అంటాడు ఆయన సన్నిధానంలో నీవు నీ కుటుంబంలో ప్రతి వారు కూడా అక్కడ భోజనం చేసి సంతోషించాలి అని ప్రభు చెప్పారు ఆ రీతిగా దైవ సేవకులను ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు దేవుని వాక్యంలో చెప్పబడిన మాట చాలామందికి అభిమానం ఎక్కువైపోయి తన కాపరి మీద పెద్ద ఇష్టం లేక ఆ ప్రక్కనున్న కాపరి మీద చాలా ఇష్టం పెంచుకొని ఆ దైవ సేవకుని యొక్క ఆలోచనలో పూర్తిగా మనము తొలగించుకున్నాం బైబిల్ చెప్తాది ఏమని రాయబడిందో తెలుసా నీ దేవుడైన యహోవ నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు మూడేసి ఒక్కసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో పది అవంతయు బయటికి తెచ్చి నీ ఇంత ఉంచాలి ప్రియులరా వాక్యంలో చెప్పబడిన రీతిగా మూడు మూడు సంవత్సరములకు ఒక్కసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో పదేవ వంత అంతా కూడా తీసుకొచ్చి ఇంట్లో ఉంచి అప్పుడు నీ మధ్యన పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయుల లేవీయులను నీ ఇంటనున్న పరదేశులను తండ్రి లేని వారును విధవరను వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు అని వాక్యము సెలవిస్తారు కృపగలిగిన దేవుడు మనకు ఇచ్చిన ఆదేశాలలో దశమ భాగము మందిరాల్లో తీసుకొని వెళ్ళి మూడు ఒక్కసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో పదవ వంతు బయటికి తెచ్చి నీ ఎంట ఉంచాలి అంటాడు ప్రతి మూడు సంవత్సరములకు ఒక్కసారి అప్పుడు మూడు సంవత్సరాలంటే సంవత్సరానికి సారీ ప్రతి మూడు పంటలకు ఒక్కసారి ఒక పంటను తీసుకొచ్చి నీ ఇంట్లో ఉంచాలి ఎందుకు అంటే బైబిల్ చెప్తాది చూడండి ఏమని ప్రియులరా నీ మధ్యన పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీలు నీ ఇంత పరదేశులు తండ్రి లేని వారు విధవరాను వచ్చి భోజనం చేసి తృప్తి పొందాలి హల్లూయా దయచేసి గమనించాలి ప్రియుల ప్రతి వాణి చేతి పనిని దేవుడు ఆశీర్వదించటానికి మూడు సంవత్సరములకొక్కసారి వచ్చే ఆ పంటలో దశమ భాగమును తీసుకొని వచ్చి ఓ స్వాస్థ్యమైనను పాలైనను లేనటువంటి లేవీయులతోనూ విధవరాండ్రతోనూ తండ్రి లేని వారితోనూ పరదేశులతోనూ ఆ రీతిగా వాళ్ళందరితో కలిసి భోజనం చేసి సంతృప్తిగా వాళ్ళు వెళ్ళినట్లు చేయాలని వాక్యము సెలవిస్తుంది అయ్యలారా మనం ఏదైనా బిందు చేస్తే మన ఇంట మన స్నేహితులు మన బంధువులు ఉంటారు కదా తప్పేమీ కాదు అయితే ప్రభు నిబంధన నీ చేతి పని ఆశీర్వదించాలంటే ఉద్యోగమో లేక వడ్రంగి పనో తాపి మేస్త్రివో పెయింట్ పని చేస్తున్నావో వ్యవసాయం చేస్తున్నావో వ్యాపారం చేస్తున్నావో నువ్వు చేసే నీ చేతి పని ఏదైనా కూడా దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేయాలంటే మూడు సంవత్సరములకొక్కసారి నీ పంటలో దశమ భాగమును తీసుకుని వచ్చి నీ ఇంట్లో ఉంచుకొని ముఖ్యముగా లేవీయులకు నీకు దేవుని పరిచయం చేసే దైవ సేవకులకు తండ్రి లేని వారికి పరదేశులకు తరువాత విధవరాండ్రును వీళ్ళందరినీ కూడా ఇంటికి పిలిపించి వారికి మంచిగా భోజనం ఇచ్చి వారిని తృప్తిగా తృప్తిపరిచి వారు సంతోషముగా మన ఇంట నుండి వెళ్ళున్నట్లుగా చేయాలి అది ప్రభుల వారు చూసి నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు చాలామంది పురిలా గమనించాలి మనమే తినేయాలి అనుకుంటారు ఆ విధంగా చేయడం అంత మంచిది కాదు చాలామంది ఆ దేవునికి ఇవ్వవలసినది తామే తిన్న కారణాన వాళ్ళలో అభివృద్ధి కనిపించదు వారి ఆత్మీయత ఎదుగుదల చెందదు వారి చేతి పని అభివృద్ధి చెందదు వారి కుటుంబాలలో ఆశీర్వాదం కనిపించదు వారి జీవితాలలో ఆశీర్వాదం కనిపించదు అదే సమయంలో సేవ చేసే బిడ్డలు కూడా అరీతిగానే చేయాలి దేవుడు మీకు ఆ జ్ఞానమునిచ్చి రీతిగా జీవించినట్లు ప్రభు సహాయం చేయనుగాక ఆమెన్ ఆమెన్